మీకు ఆన్లో ఉంటుంది, ఇది ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకుంటే మీరు ఆన్లైన్లో ఉన్నా సరే, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినా సరే అవతల వాళ్ళకు తెలియదు అన్నమాట. ఫ్రెండ్స్, మనం మొబైల్ డేటా ఆన్ చేసినా సరే, మనం ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినా సరే అవతల వాళ్ళకు మనం ఆన్లైన్లో ఉన్నట్టు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, షో యాక్టివ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో ఉన్నా సరే, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకున్నా సరే అవతల వాళ్ళకి తెలియదు అన్నమాట. సో ఇదొక ఆప్షన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీరు ఆన్లైన్ యాక్టివ్నేషన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నెట్ వరకు చూడండి, అండ్ వీడియో నచ్చితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తెలియజేయండి, అండ్ వీడియోని ఒక లైక్ చేయండి, అండ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది వీడియో వితౌట్ ఎనీ డిలే. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు బాటంలో చూసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేస్తే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, సో ప్లస్ ఐకాన్ సైడ్లో. సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చే ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్లోలీ పైకి స్క్రోల్ చేస్తూ వచ్చేసేయండి. సో స్లోలీ పైకి స్క్రోల్ చేస్తూ వచ్చేస్తే మీకు ఇక్కడ మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే షో యాక్టివిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, షో యాక్టివిటీ స్టేటస్ అని. సో ఇక్కడ మీకు ఆన్లో ఉంటుంది, ఇది ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకుంటే మీరు ఆన్లైన్లో ఉన్నా సరే, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినా సరే అవతల వాళ్ళకు తెలియదు అన్నమాట, మీరు ఆన్లైన్లో ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నట్టు. ఒకవేళ మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఏం లేదు, ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి దీన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టోటల్గా ఇది ప్రాసెస్. ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా కూడా అవతల వాళ్ళకు తెలియకుండా హైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.